హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనం బాలకృష్ణ గారు ఇప్పుడు వచ్చేసి బాబీ డైరెక్షన్లో 109 మూవీ ఇస్తున్న విషయం మన దగ్గర, ఎన్బికే 109 మూవీ. అండ్ ఈ మూవీ తర్వాత బాలకృష్ణ గారు బోపేటి గారితో అయితే మూవీ తీస్తున్నారు భయ్య, అది అఖండ 2. ఎందుకంటే అఖండ 1 హిట్ అయిన తర్వాత అఖండ 2 కూడా తీస్తున్నారంట బోపేటి గారు. అండ్ నాకు అనిపిస్తుంది ఏంటంటే, బోపేటి గారు రాసే డైలాగ్స్ అయిన కానీ, ఆయన రాసే స్క్రిప్ట్స్ కానీ, ఆయన తీసే మూవీస్ కూడా బాలకృష్ణ గారికి సూట్ అవుతాయి భయ్య. ఎందుకంటే బాలకృష్ణ గారితో తీసిన ప్రతి సినిమా హిట్ అయిందని చెప్పచ్చు బోయపాటి గారిది. ఈ మొన్న స్కంద మూవీ ఒకవేళ బాలకృష్ణ గారికి పడితే ఖచ్చితంగా హిట్ అవ్వని అనుకుంటున్నా భయ్య. ఎందుకంటే ఆ స్టోరీ అలా ఉంది, బాలకృష్ణ గారికి సూట్ అయ్యే విధంగా. నేనైతే నాకు అనిపిస్తుంది ఎప్పుడు బోయపాటి గారి సినిమాలైనా ఓన్లీ బాలకృష్ణ గారికే సూట్ అవుతాయని నేను అనుకుంటున్నాను. మీరేమనుకుంటున్నారో వీడియో కింద కామెంట్ చేయండి. అయితే ఇప్పుడు రీసెంట్గానే అఖండ 2 మూవీ యొక్క పూజ కార్యక్రమాలు అయిన విషయం మనకు తెలిసిందే. అండ్ ఈ మూవీ వచ్చేసి బాలకృష్ణ గారి ఫస్ట్ పాన్ ఇండియా మూవీ భయ్య. ఎందుకంటే స్కంద మూవీ పాన్ ఇండియాగా తీశారు కాబట్టి బోయపాటి గారు ఈ మూవీని కూడా పాన్ ఇండియా లెవెల్ అయితే తీయబోతున్నారంట. అండ్ ఈ మూవీలో విలన్గా వచ్చేసి మన కేజీఎఫ్, ఇస్మార్ట్ శంకర్, చాలా మూవీస్లో విలన్గా యాక్ట్ చేస్తున్న సంజయ్ దత్ గారు అయితే ఆయనను తీసుకుంటున్నారంట. అండ్ ఓకే అయినట్టే అంట సంజయ్ దత్ గారు ఈ మూవీకి. మన సంజయ్ దత్ గారు ఎలాంటి పవర్ఫుల్ యాక్టర్ మనకు తెలిసిందే. అండ్ మన బాలకృష్ణ గారు ఎలాంటి పవర్ఫుల్ యాక్టర్ మనకు తెలిసిందే. ఈ ఇద్దరు కలిసి పోటాపోటీగా అఖండ 2లో యాక్ట్ చేస్తే ఎలా ఉంటుందా అని నేను అనుకుంటున్నాను భయ్య. థియేటర్లు తగల పడతాయని నేను అనుకుంటున్నాను. మీరేమనుకుంటున్నారో వీడియో కింద కామెంట్ చేయండి. అండ్ అలాగే ఈ అఖండ 2 కోసం ఎంతమంది ఈకరగా వెయిట్ చేస్తున్నారో వీడియో కింద కూడా కామెంట్ చేయండి. థ్యాంక్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాం.